మరొకటి ఈ రాజ్ జీవితం. ప్రపంచంలో మళ్ళీ ఎవరినైతే చూడకూడదు అని కోరుకున్నానో ఆ మనిషినే జీవితాంతం ఇంట్లో పెట్టుకోవాల్సిన పరిస్థితిలోకి నెట్టేసిపోయింది. ఒక శత్రువుని ఒకే ఇంట్లో రోజూ చూస్తూ ఎలా భరించాలి? భార్య స్థానంలో ఎలా ఊహించుకోవాలి? తలుచుకుంటేనే కంపనంగా ఉంది. నేనంటేనే భరించలేని మనిషిని జీవితాంతం నేనెలా భరించాలి? అతను చేసే అవమానాలు ఎలా సహించాలి? అసలు నా భర్త స్థానంలో నాకు నచ్చని మనిషిని ఎలా ఊహించుకోవాలి? అతను కూడా అంతే కదా. నా శత్రువే కావచ్చు, కానీ నిన్ను మనస్ఫూర్తిగా ప్రేమించాడక్కా. నువ్వు పెళ్లి చేసుకునుంటే ఒక రాజకుమారిలా చూసుకునేవాడు కదక్కా. అతనిప్పుడు ప్రేమలోనూ మోసపోయాడు, పెళ్లిలోనూ మోసపోయాడు. అతను కోరుకున్న భార్య దక్కలేదు. అతని అందమైన జీవితం చిన్న భిన్నమైపోయింది. నీ వల్ల మా ఇద్దరికీ శిక్ష పడింది. ఎందుకక్కా, ఎందుకక్కా ఇలా చేశావు? ఎంత పని చేశావు! మీ అక్కే మోసం చేసి పోయిందంటే నువ్వు కూడా నన్ను దారుణంగా మోసం చేశావు. అదే ధైర్యంగా పెళ్లి మండపంలోకొచ్చి అరే స్వప్నం వెళ్ళిపోయిందని చెప్పుంటే ఇప్పుడు నా బ్రతికిలా మారిపోయేదే కాదు. నా జీవితం ఈ పెళ్లితో కొత్త మలుపు తిరగబోతోంది అనుకున్నాను. దరిద్రమైన మలుపు తిరిగింది. అంతా అయిపోయింది. నువ్వు కోరుకున్నదే జరిగిపోయిందని సంబరపడిపోతున్నావేమో. అత్తవారింట్లో అసలు కథ మొదలవుతుంది. వెయిట్ అండ్ సీ. అమ్మగారు వాళ్ళు వచ్చేసారమ్మా. ఆగండి 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 ఆగండి, అక్కడే ఆగండి. పెళ్లి కూతురు పెళ్లి కొడుకుని గడప దగ్గరే ఆపి ఒకరి పేరొకరు చెప్పే వరకు కదలనివ్వకూడదు. ఇదిగో పింకీ, ఇదే మంచి టైము. మీ అన్నయ్య దగ్గర ఇప్పుడే ఆడపడుచు కట్నం కింద 100,000 రూపాయల హారతి పళ్ళెల్లో పెడితే గాని లోపలికి రానివ్వద్దు. ఏరి వీళ్ళు ఇంకా రాలేదు. ఏమండి, రాజు స్వప్న ఎక్కడండి? ఏమండి, రాజు స్వప్న ఎక్కడంటే మాట్లాడేంటి? అత్తయ్య గారు, అరే ప్రకాశం, రుద్రాణి, ఏమైంది? ఏంటండి, బయట ఆగమంటే లోపలికొచ్చేసారేంటి? అసలు వాళ్ళు లేరే. అసలు రాజు వాళ్ళేరి, వెనకాల రావడం ఏంటి? ఊరేగింపుగా రావాలి కదా,
వాళ్ళకారి ఇంటికి ముందు చేరుకోవాలి కదా. నా జీవితంలో ఇలాంటి దృశ్యం ఒకటి రావాలని ఎంతో కోరుకున్నాను. అది ఇంత త్వరగా వస్తుందని అనుకోలేదు. ఇప్పుడు నీ మొహంలో కనబడే దిగులు, బాధ, దుఃఖం, కోపం, ఆవేశం, చివరికి ఆక్రోశం, ఇలాంటి నవరసాలు చూడాలని చాలా ఆతృతగా ఉంది.